ఒక ధనవంతురాలు ఒక ఎత్తైన కొండ మీద అందమైన బంగ్లా కట్టుకుంది. ఆ బంగ్లాకు వెళ్లాలంటే ఆ రోడ్డు మాత్రం చాలా సన్నగా ప్రమాదకరంగా ఉంటుంది. ఏమాత్రం మిస్ అయినా సరే లోయలో పడి ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి. అందుకని బాగా ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్ని అపాయింట్ చేసుకోవాలనుకుని ఆమె ఏం చేసిందంటే కొంతమంది డ్రైవర్లని ఇంటర్వ్యూకి పిలిచింది. అలా పిలిచినప్పుడు వాళ్ళని అడిగింది మొదటి డ్రైవర్ని, బాబు నువ్వు ఆ లోయకు ఎంత దూరంగా ఉండి కారు నడపగలవంటే? ఆ వ్యక్తి అన్నాడు, మేడం ఆ లోయకి ఒక అడుగు దూరం నుంచి నేను కారు నడపగలను అని చెప్పన్నాడు. ఓకే నువ్వు ప్రక్కనుండు అని చెప్పి ఇంకొక డ్రైవర్ని అడిగింది, నువ్వెలా నడిపించగలవంటే? అతను అన్నాడు, మేడం నేను 2 అడుగుల దూరం నుంచి ఆ లోయకి 2 అడుగుల దూరంగా నేను కారు నడపగలను అన్నాడు. ఓకే నువ్వు కూడా ప్రక్కనుండని ఇంకొక వ్యక్తిని పిలిచింది, నువ్వెంత దూరం నుంచి నడిపించగలవంటే? ఆ వ్యక్తి చెప్పాడు, మేడం నేను 3 అడుగుల దూరం నుంచి కారు నడపగలను అని. చివరికి ఒక పెద్ద ఆయన వచ్చాడు, ఏమయ్యా నువ్వెలా నడపగలవంటే? ఆ వ్యక్తి ఏమన్నాడంటే, మేడం మీరు నన్ను నమ్మి మీ ప్రాణాలు నా చేతుల్లో పెట్టినట్లుగా మీ కారు నాకు అప్పగిస్తే గనక, నిజంగా నన్నే గనక డ్రైవర్గా మీరు అపాయింట్ చేసుకుంటే నేను ఆ లోయకు ఎంత దూరం వీలైతే అంత దూరంగా క్షేమంగా భద్రంగా మిమ్మల్ని ఇప్పుడు కూడా ఆ బంగ్లాకి తీసుకొని వెళ్తాను అని చెప్పాడు. ఆ వ్యక్తిని ఆమె డ్రైవర్గా అపాయింట్ చేసుకుంది. ఒకసారి ఆలోచించండి, దేవుడు కూడా మనం ఎప్పుడైతే ఆయన మీద నమ్మకం ఉంచుతామో మన ప్రతి పరిస్థితిలో ఈ జీవిత ప్రయాణంలో ఎప్పుడైతే ఆయన్ని మన జీవితాన్ని నడిపించే ఒక డ్రైవర్గా ఒక నాయకుడిగా ఒక సమస్తంగా ఆయన మీద నమ్మి మన జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు ఆయన మనల్ని ఇంకెంత భద్రంగా నడిపిస్తాడో ఒకసారి ఆలోచించండి. ఇస్రాయేల్ ప్రజల గురించి బైబిల్ ఏమని చెప్తుంది మనం చూసినట్లయితే 81వ కీర్తన మొదటి వచనంలో, మందవలే యోసేపును నడిపించినవాడా అని మనం చూస్తున్నాం. ఆయన మందవలే యోసేపును నడిపించిన దేవుడు. ఇస్రాయేల్ ప్రజల్ని 40 సంవత్సరాలు అరణ్యంలో ఎంత భద్రంగా ఆయన నడిపించాడని, వారి కాలు వాయలేదు అని మనం చూస్తున్నాం. వారికి ఆకలి కొరత లేకుండా, వారికి ఎటువంటి కష్టం లేకుండా, వారి చుట్టూ ఎంతోమంది శత్రువులు వచ్చినప్పటికీ, దాహం వేసినప్పటికీ, బాధలు కలిగినప్పటికీ ఆయన అక్కర్లన్నీ తీర్చి జాగ్రత్తగా వారిని పాలు తేనెలు ప్రవహించే కనాను అనే ఒక గొప్ప బంగ్లాలోనికి వారిని తీసుకొని వెళ్ళాడు. మన జీవితంలో కూడా మనం వెళ్తున్న ఈ ప్రయాణంలో ప్రభా నువ్వు నన్ను ఎంత భద్రంగా తీసుకెళ్ళగలవు అని అడగనవసరం లేదు. మనం ఎప్పుడైతే ఆయన నమ్మి మన జీవితాన్ని ఆయన చేతిలో పెట్టామో ఆయన మన జీవితాన్ని తన చిత్తానుసారంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా గమ్యానికి చేరుస్తాడు. ఈ రోజున నీ జీవితాన్ని నడిపించే దేవుడని, నీకంటే ముందు అనేక మందిని నడిపించిన శక్తి గల దేవుడని ఆయన మీద నువ్వు నమ్మకం ఉంచగలవా? అలా నమ్మకం ఉంచినట్లయితే మనల్ని దేవుడు చక్కగా నడిపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు నీ ఫిల్లింగ్ స్టేషన్ చూస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. జీవితంలో అనేక మంది చేత నడిపించబడే అనేక మంది మనుషులున్న ఈ లోకంలో ప్రభా నీవు మమ్మల్ని నడిపిస్తే ఎంత చక్కగా నడిపిస్తావో, ఎంత తిన్నని మార్గంలో నడిపిస్తావో, ఇస్రాయేల్ని ఎంత అద్భుతంగా నడిపించావో, వాటన్నిటినీ మా ముందు ఉంచినందుకు నీకు వందనాలు. నీకంటే మంచిగా ప్రేమతో నడిపించే వారి విశ్వంలో లేరు ప్రభా. నిన్ను నమ్మగలిగే కృప దయచేయండి. నీ చేతిలో మా జీవితాన్ని పెట్టుకొని నీ నడిపింపుతో కొనసాగే కృప దయచేయండి. ఈ ఫిల్లింగ్ స్టేషన్ చూస్తున్న ప్రతి బిడ్డతో రోజంతా నీ సన్నిధి నుంచమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.